దేవునీ ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మన కబ్బును దేవుడు లోకమును ఎంతు ప్రేమించెను ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులముగా తీర్చబడి రక్షింపబడుతుము ప్రియ స్నేహితులారా మీరు యేసుక్రీస్తునందు విశ్వాసముంచడ ద్వారా పాప క్షమాపణ వ్యాధుల నుండి స్వస్థత మానసిక నెమ్మది పొందగలరు మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించండి ప్రధాన కాపరి పరిచర్యలు ఫోన్ నంబర్ 8099066886 మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని బంపెను మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాం దేవుని సన్నిధి మీతో ఉండాలని మీ కుటుంబాలు వర్ధిల్లాలని మీరు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతూ అన్ని విషయాల్లో సౌఖ్యంగా జీవించాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం లూకా సువార్త 23:43 లూకా సువార్త 23:43 చదువుకుందాం ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి కనికర సంపన్నుడైన యేసయ్య మీకు వందనాలు కల్వరి శిలువలో మా కొరకు ప్రాణం పెట్టి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మమ్ములను పరిశుద్ధపరిచి తిరిగి జీవింపచేసి దేవుని పిల్లలుగా మార్చి ఆ పరలోక పట్టణానికి వారసులుగా చేసినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం దేవుని స్వరము అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నీ మాటలు వింటున్న నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి నీ వాక్యము మమ్మలను బ్రతికిస్తోంది బలపరుస్తోంది ఆదరించి హెచ్చరించి ధైర్యపరిచి మా చీకటి సమయాలలో వెలుగుగాను కృంగిన వేళ ధైర్యాన్ని నిరీక్షణను కలిగించే శక్తివంతమైన నీ లేఖనం మాకు అనుగ్రహించండి ప్రభువా మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగిన చెవిని గ్రహించగలిగిన హృదయాన్ని అనుసరించి జీవించే భాగ్యాన్ని దయచేయండి యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము పరమ తండ్రి ఆమేన్ మనం చదివిన ఈ వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తుతో పాటుగా ఇద్దరు నేరస్తులు సిలువ వేయబడ్డారు వారిలో రెండవ నేరస్తుడు ప్రభువైన యేసుక్రీస్తును వేడుకుంటూ చేసిన ప్రార్థన ఇప్పుడు మనం చదివాం కల్వరి సిలువలో సమస్త మానవాళి పాప విమోచన కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందిస్తూ తన ప్రాణాన్ని అర్పణగా
శాప విమోచనగా ఆయన ఇస్తున్న సమయంలో ఆయనకు ఇరువైపుల ఇద్దరు నేరస్తులు ఆయనతో పాటు సిలువ వేయబడ్డారు. వారిలో ఒక వ్యక్తి ప్రభు అయిన యేసును వేడుకుంటూ చేసిన ప్రార్థనే ఈ లూకాసు వార్త 23:42-43 వచనాలలో వ్రాయబడింది. తన జీవితకాలమంతా బందిపోటు దొంగగా కరుడుగట్టిన నేరస్తునిగా తప్పు మార్గంలో జీవించి తన బ్రతుకును నాశనం చేసుకొని అనేకుల జీవితాలను నాశనం చేసిన ఈ భయంకరమైన నేరస్తుడు తన ఆఖరి క్షణంలో ప్రభు అయిన యేసు యొద్ద చేసిన విజ్ఞాపన అతని జీవితాన్ని అద్భుతంగా మార్చివేసింది. ఆనాటి ఆ నేరస్తుడు చేసిన ప్రార్థన ఆ తరువాత అతన్ని నీతిమంతునిగా మార్చేసింది. ఆఖరి క్షణంలో తన హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో కన్నీటితో మారు మనసుతో అతడు చేసిన విజ్ఞాపనను పరిశుద్ధుడు నీతిమంతుడైన యేసుక్రీస్తు అంగీకరించాడు. పరదేశు భాగ్యాన్ని అతనికి ప్రసాదించాడు. ఈ మాటలు వింటున్న మనం ఈ నేరస్తుడు చేసిన ప్రార్థన ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు అతని హృదయంలో ఉన్న అతడు గ్రహించిన వాస్తవికమైన అనుభూతులు అనుభవాలు సత్యాలు ఏమిటో మనం గ్రహిస్తే అలాంటి ప్రార్థనే మనము చేసి ఈనాడు మరింత నిశ్చయముగా ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరాన్ని మనం పొందగలం. యావత్ మానవాళి కొరకు ఆ గొల్గొతా కొండపై తన పరిశుద్ధ రక్తాన్ని చిందించిన ఆ ప్రేమామయుడు తన ప్రక్కనే వేలాడుతున్న భయానకమైన నేర చరిత్ర కలిగిన ఆ వ్యక్తిని అతని పశ్చాత్తాపపు ప్రార్థన విని కనికరించినట్లుగా ఈరోజు కూడా తనకు మొరపెట్టే వారందరికీ క్షమాపణ కృప దేవుని అనుగ్రహం ఇవ్వటానికి పరలోక భాగ్యాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నారు. కాబట్టి ఆ నేరస్తుడు చేసిన ప్రార్థన ఏమిటి, ఆ ప్రార్థన చేయడానికి అతడు గ్రహించిన సంగతులేమిటో ఒక్కసారి పరిశీలన చేద్దాం. 42వ వాక్యంలో ఈ నేరస్తుడు ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. ఆయనను చూచి అనే మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే యేసు ఎవరో ఈ 2వ నేరస్తుడు గ్రహించాడు. అక్కడ సిలువ వేయబడుతున్న ఆ స్థలములో చాలామంది యేసును చూస్తూనే ఉన్నారు. కొందరు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడవైతే దిగిరా అంటూ పరిహాసం చేశారు. కొందరు ఆయనను చూచి ఇంత మంచివానికి ఇలాంటి అన్యాయపు శిక్ష వేశారు అని బాధపడుతూ ఉన్నారు. మరికొంతమంది ఆయనను చూచి ఈయన దేవుని కుమారుడైతే తనను తాను రక్షించుకోవాలి కదా అంటూ సందేహంతో తమ మనసులో అలాగే బహిరంగంగా కూడా అనుకుంటూనే ఉన్నారు. కానీ ఈ నేరస్తుడు యేసును అందరి వలె చూడలేదు. ఆయన ఎవరో నిజముగా గ్రహించేటట్లు తన మనోనేత్రాలతో ఆయనను చూడగలిగాడు. ఆయన ఎవరో గ్రహించి అప్పుడు ఈ ప్రార్థన చేశాడు. ఈ రోజున కూడా యేసు ఎవరో, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారో, ఆయన కల్వరి శిలువ మీద ఎందుకు మరణించి
సమాధి చేయబడి తిరిగి లేచారో విని కూడా గ్రహించలేని స్థితిలో ఎందరో ఉన్నారు. ఆయన ఒక మతాన్ని స్థాపించాడని, క్రైస్తవ్యం ఒక మతమని, ఇది ఒక మతబోధ అని అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఆయనను గురించి వింటున్నారు కానీ ఆయన ఎవరో నిజంగా గ్రహించడం లేదు. అలాగనే ఆ రోజు ఆ గొల్గొతా కొండ దగ్గర సిలువలో వేలాడుతున్న యేసును ఎందరో చూశారు కానీ ప్రక్కనే వేలాడుతున్న ఈ నేరస్తుడు యేసు ఎవరో గ్రహించి తన అంతరంగంలో ఆయనను విశ్వసించగలిగినట్లుగా ఆయనను చూచాడు. ఇప్పుడు 41వ వాక్యంలో లూకా సువార్త 23వ అధ్యాయం 41వ వాక్యంలో మొదటి నేరస్తుడితో ఈ రెండవ వ్యక్తి ఇలా అంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. వేలాడదీయబడిన నేరస్తులలో మొదటివాడు యేసును పరిహాసం చేస్తూ ఉన్నాడు, యేసును సందేహిస్తూ మాట్లాడుతున్నాడు. నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునము, మమ్మను కూడా రక్షించుము అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈ రెండవ వాడు మొదటి వాణిని గద్దించాడు, మనం ఎన్నో తప్పులు చేశాం, మనకు ఈ శిక్ష సరైంది, కానీ యేసు ఏ తప్పు చేయలేదు, అన్యాయముగా ఈయన శిక్షించబడుతున్నాడు, ఈయన ఏ తప్పు చేయని పరిశుద్ధుడు అని అతడు రూఢిగా నమ్మాడు. ఈ నేరస్తుడు చేసిన ప్రార్థనలో అతడు గ్రహించిన మొట్టమొదటి సత్యం ఏమిటంటే, తాను మొరపెట్టుచున్న యేసుక్రీస్తు ఏ పాపము లేని పరిశుద్ధుడు అని బలముగా నమ్మాడు, రూఢిగా నమ్మాడు, సందేహం లేకుండా నమ్మగలిగాడు. ఈ లోకంలో ఇప్పటి వరకు పుట్టి బ్రతికి మరణించిన ప్రతివారు, ప్రస్తుత కాలంలో ఉన్నవారు, రాబోతున్న కాలంలో పుట్టబోయేవారు అందరూ తప్పులు చేసేవారే, లోపాలు కలిగిన వారే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా మారని మహిమ కలిగిన దేవునిగా ఉన్నవాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. నాలో పాపమున్నది ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని ప్రపంచాన్ని సవాలు చేసిన ఏకైక దేవుడు, ఏ తప్పు చేయని పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు. ఈ సత్యాన్ని ఇతడు నమ్మాడు, నమ్మి ఆయనకు మొరపెడుతున్నాడు. ఈ రోజున మన జీవితంలో ఏ పాపము లేని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు యొద్దకు చేరుకొని మనము పాపులమని, మనం ఎన్నో లోపాలు కలిగిన వాళ్ళమని ఒప్పుకుంటూ ఆయనకు మొరపెట్టినప్పుడు అది ఆశీర్వాదకరమైన ప్రార్థన అవుతుంది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దేవుని కనికరము ధారాళంగాను సమృద్ధిగాను మనం పొందడానికి ఆ ప్రార్థన మనకు ప్రయోజనకరంగా మారుతుంది. కాబట్టి ఈ దినాన సమాజంలో ఎందరో వ్యక్తులు ఎన్నో లోపాలు, తప్పులు, బలహీనతలు కలిగిన వారై కూడా నీతిమంతులు ఎవరున్నారండి, మనందరం ఏదో తప్పు చేస్తూనే ఉంటాం, తప్పు చేయడం మానవ నైజం అంటూ చేసిన తప్పులను సమర్థించుకునే వారు ఎందరో ఉండగా, చేస్తున్న తప్పులను గురించి తెలిసి కూడా మానకుండా, వాటి విషయమై పశ్చాత్తాప పడకుండా
కఠినమైన మనస్సాక్షిని కఠినమైన హృదయాన్ని కలిగి జీవిస్తున్న వ్యక్తులు కూడా ఎందరో ఉన్నారు. తాము ఎన్ని తప్పులు చేస్తున్నా తమ బిడ్డలు యథార్థంగా పవిత్రంగా జీవించాలని ఆశించేవారు కూడా ఉన్నారు. కానీ ఇలాంటి సమాజంలో ఈ నేరస్తుడు తన మట్టుకు తాను దోషినని నేరస్తుడని ఒప్పుకుంటూ యేసు ఒక్కడే పాపము లేని పరిశుద్ధుడని ప్రతి పాపిని క్షమించగలిగిన వాడు ఆయనేనని బలముగా విశ్వసించాడు. మన ప్రార్థనా జీవితం ఫలభరితంగా మారాలంటే మనం చేసే ప్రార్థనలు మనకు దేవుని కనికరమును దానితో పాటుగా దేవుని ఆశీర్వాదాలను మనకు అనుగ్రహించేలాగున మన ప్రార్థన దేవుని కృపను మన మీదకి కుమ్మరించేలాగున చేసే శక్తివంతంగా మారాలంటే మనం కూడా ఇలాంటి గ్రహింపు కలిగి ఉండాలి. రెండవదిగా ఈ నేరస్తుడు 42వ వాక్యంలో ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని ప్రార్థించాడు. ఈ నేరస్తుడు మొదటిగా గ్రహించిన సంగతి ఏమిటో మనం మాట్లాడుకున్నాం. అతడు తాను తప్పు కలిగిన వ్యక్తిని, లోపాలు కలిగిన నేరస్తుడిని, పాపిని అని గ్రహించి తన ముందు ఉన్న యేసుక్రీస్తు, తన ప్రక్కనే వేలాడుతున్న యేసుక్రీస్తు ఏ తప్పు చెయ్యని, ఏ పాపము లేని పరిశుద్ధుడని అతడు గ్రహించాడు. అలాగనే ఇతడు 23వ అధ్యాయం 34వ వాక్యంలో యేసు చేసిన ప్రార్థన అతడు విన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని యేసు పరమతండ్రికి చేసిన క్షమాపణ కోరుతూ చేసిన ప్రార్థన అతడు విన్నాడు. కాబట్టి పాపము లేని యేసు, పరిశుద్ధుడైన యేసు ప్రతి మానవుణ్ణి క్షమించడానికి అర్హత కలిగిన ఏకైక దేవుడు. ఆయన యొద్దకు వచ్చి రక్షణ లేని, మారు మనసు లేని, ప్రతి అపరాధ భావంతో ఉన్న వ్యక్తి మోకరించి పరిశుద్ధాత్మ చేత పశ్చాత్తాపంతో నింపబడి ఈ నేరస్తుని వలె ప్రార్థన చేస్తే అప్పుడే క్షమాపణ ఆరంభమవుతుంది. పాపముల నుండి విడిపించబడి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు కనికరం పొందటం సాధ్యమవుతుంది. కాబట్టి తనను సిలువ వేస్తున్న వారిని క్షమించమని క్షమాపణ కోరి వారిని కనికరించిన యేసుక్రీస్తు తనను కూడా కనికరిస్తాడనే విశ్వాసంతో అతను మొరపెట్టాడు. రెండవదిగా అంటున్నాడు, అయ్యా నీవు దేవుని కుమారుడవు, దేవుని రాజ్యమును కలిగిన వాడవు, నీవు ఇప్పుడు ఆ రాజ్యంలోనికి వెళుతున్నావు, మరలా ఒకరోజు ఆ రాజ్యమును, ఆ రాజ్య సంబంధులను వెంట పెట్టుకొని వస్తావు. క్రింద పుట్నోట్లో వ్రాయబడిన మాట, కొన్ని ప్రాచీన ప్రతులలో నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు అని వ్రాయబడింది. పరలోకానికి చేర్చే ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తేనని ఇతడు బలముగా నమ్మాడు. పరలోకమునకు వెళ్ళి మరలా తిరిగి వచ్చి తన వారిని తీసుకుని వెళ్ళడానికి ఆయన అర్హత కలిగిన దేవుడని, పరలోకానికి మార్గము ఆయనేనని రూఢిగా నమ్మాడు. ఈ దినాన దేవుని మాటలు వింటున్న మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరనుకుంటున్నాము? ఆయన పరలోకానికి మార్గమయ్యున్న దేవుడు. ఆయన ఒక మతస్థాపకుడు కాదు, ఆయనే పరలోకానికి మార్గమయ్యున్నవాడు. అందుకని ఈ నేరస్తుడు ప్రభువుని పరలోకం చేర్చే మార్గముగా గుర్తించి ఆయనను క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళాలి. ఇక్కడ ఈ భూమి మీద మన బ్రతుకు కొద్ది కాలమే.
ఇక్కడ మనం శ్రమలు అనుభవించినా సుఖాలను పొందినా కొంతకాలం తర్వాత ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం మరి ఈ దినాలలోనైతే ఆకస్మికంగా మరణించే వారి సంఖ్య వయస్సుతో నిమిత్తం లేకుండా ఆరోగ్యంతో నిమిత్తం లేకుండా అంతస్తులతో నిమిత్తం లేకుండా కులమత భేదాలతో సంబంధం లేకుండా అకస్మాత్తుగా మరణానికి లోనవుతున్న వారు ఎందరో మనకు కనిపిస్తూ ఉన్నారు కాబట్టి ఈ లోకములో ఆవిరి వంటి మన జీవిత కాలంలో నిత్యము యుగయుగాలు జీవించే స్థలం ఒకటి ఉంది అదే నిత్యజీవం అదే పరలోక రాజ్యం అక్కడికి మనల్ని చేర్చడానికి యేసుక్రీస్తే మార్గమై ఉన్నాడు కనుక ప్రభువా నీవే పరలోకానికి మార్గమని నేను నమ్ముతున్నానని ఈ నేరస్తుని వలె యథార్థమైన హృదయంతో ప్రార్థన చేయాలి ఈ రోజున అనేకులు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముతున్నారు వారు ఏమని నమ్ముతున్నారు స్వస్థపరిచే దేవుడు అని వారు ఏమని నమ్ముతున్నారు తమ జీవితంలో ఏదైనా ఒక మేలు చేసే దేవుడు అని అది నిజమే కానీ యేసుక్రీస్తు కేవలం స్వస్థపరిచే దేవుడు మాత్రమే కాదు ఆదరించే దేవుడు మాత్రమే కాదు ఆపద కాలంలో ఆదుకునే సహాయం చేసే దయగలిగిన దేవుడు మాత్రమే కాదు వీటన్నిటికీ మించి యుగయుగాలు ఆనందంగాను సంతోషంగాను గడిపే పరలోక రాజ్యానికి మనల్ని చేర్చే ఏకైక దేవుడు ఆయన అది ఈ నేరస్తుడు అర్థం చేసుకున్నాడు తన ఆఖరి క్షణంలో తాను నిత్య జీవాన్ని మాత్రమే కోరుకున్నాడు తరువాత మనం గమనిస్తే 42వ వచనంలో ఇతడు ఈ ప్రార్థన చేయడానికి అతని ధైర్యం ఏమిటి అని అంటే 42వ వాక్యం మరలా చదువుదాం ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను ఒక్కసారి నన్ను ఒక్క క్షణం జ్ఞాపకం చేసుకోవయ్యా నన్ను కనికరించు అని ప్రార్థిస్తూ ఉన్నాడు యేసు కనికరించే దేవుడు ఆయన ఎవరినైనా కనికరిస్తాడు ఎంతటి కఠిన పాషాణ హృదయాలు కలిగిన వారినైనా కనికరించగలిగిన దేవుడు యేసుక్రీస్తు మనుషులు కొంతమట్టుకే క్షమిస్తారు కొన్నిసార్లు మాత్రమే దయ చూపిస్తారు పలుమార్లు తప్పు చేసి విసిగించి తమను వేధిస్తున్న వారిని మనుషులు జీవితకాలం అంతా క్షమించలేరు కొంతమట్టుకే క్షమిస్తారు కానీ యేసు ఎవరో తెలుసా మూర్ఖస్తులై కఠిన హృదయులై తెలిసి తెలిసి పాపములో శాపములో దేవుని ధిక్కరించి మనుషులను అధికారులను లక్ష్యపెట్టక బ్రతుకుతున్న కఠినాత్ములను సహితం యేసు తాను జ్ఞాపకం చేసుకొని వారిని కనికరించగలిగిన వాడై ఉన్నాడు ఈ నేరస్తుడు యేసును అంటున్నాడయ్యా నన్ను ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో నీ కనికరం నా మీదకు రానివ్వు నా మీద ఒక్క క్షణం దయచూపించయ్యా అని అభ్యర్థిస్తూ ఉన్నాడు కనుక ఈరోజు దేవుని సన్నిధిలో మనుషుల కనికరం మనుషుల ప్రేమ మనుషుల ఆప్యాయతకు నోచుకోక తెలిసి తెలిసి ఎన్నో తప్పులు చేసి తెలియక ఎన్నో తప్పులు చేసి జీవితంలో మనుషుల ప్రేమాభిమానాలకు అయిన వారి బంధువుల స్నేహితుల ఆదరణకు దూరమైపోయి అందరి చేత చెడ్డ వ్యక్తులుగా నేరస్తులుగా ఇక వీరు మారరు వీరి జీవితం వలన వీళ్లకు ప్రయోజనం లేదు కుటుంబానికి ప్రయోజనం లేదు సమాజంలో చీడపురుగు అని అనిపించుకునే అంత హీనమైన స్థితిలోకి దిగజారిపోయిన వారిని కూడా వారు ఈ నేరస్తుని వలె పశ్చాత్తాపంతో నిజముగా ప్రార్థించగలిగితే
యేసు ఆనాడు అతన్ని కనికరించినట్లుగా ఈనాడు కూడా ప్రతివారిని కనికరించే దేవుడై ఉన్నాడు. ఇతని ప్రార్థనకు అద్భుతమైన అనుభవాన్ని అతడు పొందాడు, శ్రేష్టమైన జవాబును కూడా పొందాడు. 43వ వాక్యంలో లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వాక్యంలో అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను వెనువెంటనే యేసు అతని ప్రార్థనకు జవాబునిచ్చాడు. అతని ప్రార్థన ఆలకించి పరదయసు భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఆ మరుక్షణమే 44 45 వచనాలు మనం చదివితే, దేశమంతా చీకటి కమ్ముకుంది, కానీ అతని హృదయంలో మాత్రం దైవికమైన వెలుగు నింపబడింది. పాపము యొక్క అపరాధముల యొక్క కృంగుబాటు యొక్క చీకటి భారమంతా అతని హృదయంలోంచి వెళ్ళిపోయింది. దేవుని యొక్క మహాకనికరం క్షమాపణ పొందిన ఆ మధురమైన అనుభవంతో అతని హృదయం తేలికైపోయింది. పరదయసు భాగ్యం అతనికి లభించింది. ఈ మాటలు వింటున్న మీరు ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ చేసిన తప్పులను బట్టి చెడ్డ కార్యాలను బట్టి అయిన వారందరికీ దూరమై ఆప్తులందరికీ దూరమై నన్ను కరుణించేవారు నన్ను క్షమించేవారు నన్ను ప్రేమించేవారు ఎవరూ లేరని, నా చేతులారా నేను చేసుకున్న పనులే ఈనాడు నన్ను ఈ స్థితిలో ఉంచాయని ఒకవేళ కలవరపడుతూ నా కర్మ నా తలరాత అనుకుంటూ మీరు వేదన పడుతున్న వాళ్ళైతే, మిమ్మల్ని కనికరించే యేసు ఉన్నాడు. ఆయనే పరిశుద్ధుడు, ఆయనే పరలోకానికి చేర్చే ఏకైక దేవుడు. అంతేకాదు, ఎంతటి కఠినాత్ములనైనా కనికరించి వారిని నూతనమైన జీవితంతో నింపగలిగిన వాడు, నూతనమైన నిత్య జీవ అనుభవాన్ని ఇవ్వగలిగిన వాడు ఆయనే. మరి రక్షణ పొందిన మన సంగతి ఏమిటి? యేసుక్రీస్తు యొక్క ప్రేమను రుచిచూచి ఆ కల్వరి రక్తంలో కడగబడి ఆయన సన్నిధిలో కొనసాగుతున్న మనం కూడా విసుగక నిత్యము ప్రార్థించే వారంగాను, ఒకరోజు మన కొరకు రాబోతున్న మన ప్రాణప్రియుణ్ణి ఎదుర్కొనే అర్హత కలిగిన వారంగాను మనం జీవించాలి కదా. ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా? మన ఆత్మీయ జీవితంలో ఏవైనా కొన్ని అపరాధాలు అవిధేయతలు దొర్లుతున్నప్పుడు గుర్తింపు కలిగి వెంటనే ఒప్పుకొని ప్రభు పాదాల దగ్గర మరోసారి పశ్చాత్తాపడుతున్నామా? మనలను మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఈ వర్తమానం ద్వారా రక్షణ లేక అపరాధ భావంతో కృంగిపోతున్న వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నూతన జీవితాన్ని, రక్షణ పొందిన వారికి కృపాక్షేమాలు ఆధ్యాత్మిక అభివృద్ధిని కలుగజేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికర సంపన్నుడా, దయగలిగిన మా యేసయ్య, పాపముల చేత అపరాధముల చేత విసిగి వేసారి ఎందరైతే నీ యొద్దకు వచ్చి నేరస్తుని వలే నీవే పరిశుద్ధుడవని పరలోకానికి చేర్చే ఏకైక దేవుడవని, ఎంతటి కఠినాత్మలైనా కనికరించి దయచూపించేవాడవని నమ్మి నీకు మొరపెడుతున్నారో, అలాంటి వారికి నూతన జీవాన్ని ప్రసాదించండి అయ్యా. వారి వేదన కన్నీరు తుడిచి జీవితంలోని ప్రతి కఠినమైన స్థితి నుంచి విడుదలిచ్చి నిత్య జీవానికి నడిపించండి. నీ రక్తంలో కడగబడిన బిడలను విశ్వాసులైన వారిని దీవించి అంతకంతకు పవిత్రులుగా పరిశుద్ధులుగా నీతిమంతులుగా వారిని నీ రాజ్యం కొరకు సిద్ధపరిచి దీవించండి. అనారోగ్యాలతో ఉన్నవారిని స్వస్థపరచండి. కుటుంబాల్లో సమస్యలతో ఉన్నవారికి నెమ్మది ఇవ్వండి. ఆర్థిక ఇబ్బందులు అప్పు సమస్యలతో ఉన్నవారికి సహాయం చేయండి. ఇహపర ఆశీర్వాదాలతో నింపండి. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ వందనాలు.